हेलो फ्रेंड्स वेलकम बैक टू मई चैनल सो ई रोज वीडियो मैं टाइटल चूस्ते अर्थमईपोइ वीडियो को वेदाकने मुझेवरना चानल कहते ना चानल सब्सक्राइब चुस्को अला चानल सब्सक्राइब चुस्को सपोर्ट वाली चला थैंक्स अंडी सो ने वीडियो पेटी चाल रोजल सो ना हेल्थ बालेकपोवडं वल्ल ई विधंगा वॉइस ओवर अयिते इस्तुन्नानन्नमाट सो ई रोज मन टापिक वच्चेसि करोना वैरस सिम्टम्स गुरिंचि अन्नमाट अंटे कोंतमंदिकि चूसिनट्लयिते करोना वच्चिनट्लयिते चनिपोतामेमो అని కొంతమందికి అపోహలు ఉంటాయి ఇంకొంతమందికి చూసినట్లయితే ఏమవుతుందిలే కరోనా వస్తే ఏమవుతుందిలే అనేసి కొంతమందికి అంటే కేర్లెస్గా అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అంటే కరోనా వైరస్ వచ్చి చనిపోవడం అంటే అంటే షుగరు ఇలాంటివి ఉంటాయి కదా హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాళ్ళకి అలా జరుగుతుందన్నమాట సో అందరికీ అలా అయితే జరగదు అంటే మామూలుగా టీనేజ్లో ఉంటారు కదా 18 ఇయర్స్ పైన ఉంటారు కదా సో వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఒక వ్యక్తికి కరోనా సోకిందంటే ఇప్పుడు నేను చెప్పే సింప్టమ్స్లో ముందు ఉండొచ్చు లేదంటే వెనక ఉండొచ్చు అన్నమాట కాకపోతే నేను చెప్పే సింప్టమ్స్ అన్నీ ఖచ్చితంగా వస్తాయి అంటే కొంతమందికి చూసినట్లయితే ఫస్ట్ కోల్డ్ రావచ్చు ఇంకొంతమందికి హెడ్ఏక్ రావచ్చు కాకపోతే ఒక్కొక్కటి మెల్లగా వస్తుంది అన్నమాట సో ఫస్ట్ నేను చూసినట్లయితే కోల్డ్ అంటే మనకి నార్మల్గా కోల్డ్ చూసినట్లయితే అంటే ముక్కులో కారుతూనే ఉంటుంది మనం ఇంకా తుడుచుకొని నోస్ అంతా కూడా రెడ్గా అయిపోతుంది అన్నమాట సో అది వచ్చేసి నార్మల్గా మనకి వచ్చే కోల్డ్ కాకపోతే కరోనా వైరస్ వచ్చిందంటే అలా ఏమీ ఉండదు మీకు అంటే కోల్డ్ ఉన్నట్లు ఉంటుంది లేనట్లు ఉంటుంది అన్నమాట అది ఎందుకంటే ఒక 2 డేస్ తర్వాత కోల్డ్ అనేది చాలా చిక్కగా అయిపోతుంది అన్నమాట సో అప్పుడు నోస్ అన్ని బ్లాక్ అయిపోతుంది సో ఈ విధంగా ఉంటుందన్నమాట కరోనా వైరస్లో కోల్డ్ అనేది ఇంకా సెకండ్ వన్ చూసినట్లయితే హెడ్ఏక్ అన్నమాట ఈ హెడ్ఏక్ చూసినట్లయితే నార్మల్గా మనకి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కాకపోతే మీరు లేచి ఏదైనా పని చేసినప్పుడు అవి తల తిరగడం ఇలా జరుగుతుందన్నమాట ఇంకా థర్డ్ వన్ చూసినట్లయితే టేస్ట్ అనేది మీకు ఏది తిన్నా కూడా సరే అసలు టేస్ట్ అనేది తెలియదు అన్నమాట మట్టి తిన్నట్లా అనిపిస్తూ ఉంటుంది అంటే మట్టి అయినా కూడా ఒక రకమైన టేస్ట్ ఉంటుంది నార్మల్గా తిన్నప్పుడు కాకపోతే కరోనా వైరస్ వచ్చినప్పుడు ఏది తిన్నా కూడా అసలు మనకి టేస్ట్ అనేది తెలియదు అన్నమాట ఇంకా నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏ స్మెల్ కూడా రాదు మనము ఏదైనా వంట చేసినప్పుడు మంచి స్మెల్ అయినా సరే బ్యాడ్ స్మెల్ అయినా సరే ఏ స్మెల్ కూడా రాదు నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫీవర్ అన్నమాట ఫీవర్ చూసినట్లయితే మనకి నార్మల్గానే ఉంటుంది అంటే ఏదైనా ట్యాబ్లెట్ వేసుకున్నట్లయితే ఫీవర్ అనేది తగ్గినట్లు అనిపిస్తుంది మళ్ళీ అంటే హాఫ్ డే అలా ఉంటుంది మళ్ళీ వెంటనే ఫీవర్ వచ్చేస్తుంది అన్నమాట చాలా నీరసంగా ఉంటుంది లేడీస్లో చూసినట్లయితే ఇంకా కరోనా టైంలో ఫీవర్ వస్తుంది సో అప్పుడు వచ్చేసి బాడీ అనేది హీట్ అవుతుంది అన్నమాట ఆ హీట్కి వైట్ అనేది ఎక్కువగా డిశ్చార్జ్ అవ్వచ్చు సో ఇది వచ్చేసి అందరికీ జరగాలని లేదు కొంతమందికి జరుగుతుంది ఇంకా నెక్స్ట్ వన్ చూసినట్లయితే గొంతు నొప్పి అన్నమాట సో గొంతు నొప్పి అనేది కొంతమందికి చాలా హెవీగా వస్తుంది కొంతమందికి లైట్గా వస్తుంది అన్నమాట సో అది వచ్చేసి వాళ్ళ యొక్క హెల్త్ని బట్టి ఉంటుంది మీరు థ్రోట్ పెయిన్ వచ్చినప్పుడు బెటాడైన్ అనే ఒక సిరప్ లాగా ఉంటుంది అన్నమాట సో అదే నోట్లో వేసుకొని కుప్లించండి అప్పుడు మీకు థ్రోట్ పెయిన్ అనేది కంట్రోల్ అవుతుంది థ్రోట్ పెయిన్ వచ్చింది కదా అనేసి ఏమి తినకుండా మాత్రం అస్సలు ఉండకండి మీరు తింటూ ఉంటే మీకు థ్రోట్ పెయిన్ అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది అదే మీరు తినకుండా అలానే ఉన్నట్లయితే మీకు థ్రోట్ పెయిన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అన్నమాట సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మనకి ఇప్పుడు సెకండ్ వేవ్ చూసినట్లయితే ఫస్ట్ వేవ్ కంటే కూడా చాలా ఎక్కువ మందికి కరోనా వైరస్ అనేది వస్తుందన్నమాట అందులో నేను కూడా ఒకదాన్ని ఇంకా సెకండ్ వేవ్లోనే ఇలా ఉందంటే ఇంకా థర్డ్ వేవ్లో అసలు చెప్పలేమన్నమాట ఇంకా ఎక్కువ మందికి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకోసం ముందు జాగ్రత్త కోసం ఈ వీడియోనే చేస్తున్నాను అన్నమాట సో ఇందులో మీకు ఏ ఒక్క సింప్టమ్స్ కనిపించినా ఏదైనా మెడిసిన్ వాడడం చాలా బెటర్ లేదంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అంతేకాని కరోనా వైరస్ ఇంట్లోనే తగ్గించుకుంటాంలే ఇంట్లోనే కషాయం తాక్కుంటాంలే అని ఏమారు పాటగా అయితే ఉండకండి కషాయం తాగండి కాకపోతే మీరు మెడిసిన్ కూడా వాడడం బెటర్ అన్నమాట లేదంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ఇంకా చాలా మంచిది సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఒకవేళ సోది సుత్తి అని అనిపించినట్లయితే డిస్లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్